సిటీ బస్సులు తోటి న్యూసెన్స్ అయిపోయింది, అనుకున్న టైంకి రావు. మీరు ఇంటర్కేనా అండి? అవునులేండి, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? గ్రాడ్యుయేటా మీరు? అవునండి. టైప్ రైటింగ్ మాసేనండి. వెనుకబడ్డ జాతులు? అవునండి, ప్రస్తుతం ఉద్యోగ విషయంలో వెనుకబడే ఉన్నారండి. మేడం, మీరు ఇంకా ఏమైనా అడగాల్సిన ప్రశ్న ఉంటే అడగండి. ఐఎమ్ సో సారీ, బోర్ కొట్టించానా? అదే లేదండి, ఎలాగో లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వేస్తారు, వాటన్నిటికి మనం సాధారణంగా సమాధానం చెప్పాలి. ఆ అనుభవం ఏదో ముందుగా మీరే ఇచ్చారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్, ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, బై. సిట్ డౌన్. థ్యాంక్స్ సార్. మిస్టర్ రాఘవరావు బీఎస్సీ? ఎస్ సార్. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి 4 సంవత్సరాలైనా ఉద్యోగం రాలేదు. ఎస్ సార్. కారణం నువ్వా ఉద్యోగమా? మీరు. వాట్? అవును సార్, నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చింది. నాకు ప్రతి సబ్జెక్ట్లోనూ 90% అబోవ్ వచ్చినట్టు నా మార్క్స్ లిస్ట్ చెప్తోంది. నా కండక్ట్ వెరీ గుడ్ అని మా ప్రిన్సిపల్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు. అవన్నీ ఉన్నాయి కానీ. అదే సార్, ఆ కానీ అనే రికమెండేషన్ నాకు లేదు. అది లేనంత కాలం నాకు ఉద్యోగం రాదు. మీకు లోక జ్ఞానం కూడా చాలా ఉంది. ఈ నిరుద్యోగం నాకు సంపాదించి పెట్టినది ఒకటే సార్. ఆల్ రైట్, యూ కెన్ గో. నాకెక్కడ కూడా ఉద్యోగం రాదని తేలిపోయింది. చాలా థ్యాంక్స్. ఇంకా ఒకటే సార్ కాలేజ్ వస్తాయి గారు నువ్వు గడ్డి ఇవ్వడానికి. ఎందుకయ్యాలా మాట్లాడతాం, 4 రోజులు ఆలస్యమైన నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? లేదనుకోండి. పైగా 5 రూపాయలు నేనే ఇస్తున్నాను. అత్తగారు, ఉద్యోగం రావడం ఆలస్యం, మీరు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీకు ఇచ్చారు. ఏ ఉద్యోగమో ఏమిటో, ఎప్పుడు దొరుకుతాయో, అసలు దొరుకుతాయో లేదో అంతా అయోమయం. పైగా నీకు ఉద్యోగం దొరకాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. చూడు రాఘవ, ఇదిగో 2 రూపాయలు తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకురా. మల్లెపూలా? ఈవేళప్పుడా? చీకట్లో పెట్టుకున్న కనబడు అత్తగారు. రంగా. అబ్బబ్బా, ఇప్పుడే వచ్చిందండి. వస్తాను బాబు. అత్తగారు ఉండని, మల్లెపూలు రేపు తీసుకొద్దు. దాన్ని మల్లెపూలు మళ్ళీ రేపు? అబ్బబ్బా, ఒక్క నిమిషం బయట మనం చూసుకోలేవారు. మేకల ఆకులు నవ్వుతూ కూర్చోక అలా కేకలేస్తారు ఎందుకు? దట్టుకున్నాం కదండి. అది కాదే రంగా. ఏమిటి? పండు ఒక్క కుంకుమ పువ్వు వేసి ఒక కిళ్ళి బలాయించానా? అబ్బా, నా గుండె రెపరెప 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 రెప రెపరెపలు. అంటే రెపరెపలు ఇంకో కిళ్ళి వేసి మరి మీరండి? మీరా కాదండి, నా పేరు జానకి. జానకి గారు, అవును, మీరు ఎన్నేళ్ళ నుంచి నిరుద్యోగులు? 2 ఏళ్ళు. మరి మీరు? నేను మీకు 2 ఏళ్ళు సీనియర్ని, అంటే 4 ఏళ్ళ నుంచి. నా పేరు ఆర్ రాఘవరావు. ఇంటర్వ్యూలో పిలుస్తున్నప్పుడు విన్నాను. ఇంతకీ మీకు ఆ ఉద్యోగం దొరకలేదుగా. భలే ఎవరండి మీరు? ఉద్యోగం దొరికితే రోజు ఈ ఉద్యోగం కాలం చూసుకుంటూ ఈ బఠాలు తింటూ కూర్చోటమే చెప్పండి. సారీ, బఠాలు తీసుకుంటారా? థ్యాంక్. ఆడదానిగా పుట్టడమే మహాపాపం అంటారు, అంతకంటే మహాపాపం నిరుద్యోగం కావటం. అంటే నా తెలియక అడుగుతాను, మీకు ఉద్యోగం అంత ముఖ్యమా? ఏం మీకు కాదా? అదే నాకు చాలా ముఖ్యం అనుకోండి. అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు, పొట్ట కాపాడుకోవడం కోసం. నాకు అదేనండి బాబు, అమ్మా నాన్న లేరు, వేలు విడిచిన మేనమామ ఇంట్లో మకాం. చూడండి సుశీల్ గారు. జానకండి. ఐఎమ్ సారీ అండి. చూడండి జానక్ గారు, ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం. ఏమిటండి మీరు అనేది? అదే ఈ విషయం కాదండి, మన ఉద్యోగ విషయం. చూడండి జనక్ గారు, నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చే. మన ఇద్దరికి 2 పేపర్లు ఉంది చెప్పండి, ఒక పేపర్ జాయింట్గా కొనుక్కుందాం. ఓకే. ఓకే అంటే కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, నా జీతంలో సగం మీకు ఇవ్వాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి. ఉద్యోగం రావాలి కానీ యవదార్యానికి లేవటే ఉందిలేండి. అయితే మనం నిరుద్యోగ సంఘాన్ని ఈ పూటే ఈ బఠానీలతో ప్రారంభిద్దాం. తీసుకోండి.